ధరణి పోర్టల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ భాగ పరిష్కారాలు విరాసత్ ఇతర లావాదేవీల ద్వారా పాస్ పుస్తకాలు పొందాల్సిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు ధరణి లావాదేవీల తర్వాత కొత్త పాస్ పుస్తకాలు రావాల్సి ఉన్నా మూడు నెలలుగా అందట్లేదు ధరణి రుసుముల్లో మూడు వందల రూపాయలు అందుకోసం ఫీజుగా వసూలు చేస్తున్నా రైతు చేతికి చేరడం లేదు అవి ఎప్పుడు అందుతాయి ఎలా అందుతాయన్న ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రావటం లేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాస్ పుస్తకాలు అందని రైతుల ఇబ్బందులపై కథన పోర్టల్లో కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న వారికి మూడు నెలలుగా పాస్ పుస్తకాలు అందడం లేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిత్యం సగటున నాలుగు వందల ముప్పై నుంచి ఐదు వందల పది వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి మూడు నెలల్లో ఉమ్మడి జిల్లాలో ముప్పై మూడు వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి అధికారులు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాస్ పుస్తకాల కోసం మూడు వందల రూపాయలు అదనంగా వసూలు చేస్తారు నిబంధనల ప్రకారం భూమిని కొనుగోలు చేసిన రైతుకు నెల రోజుల్లో ఇంటికి పోస్టు ద్వారా పాస్ పుస్తకం రావాలి అలా వచ్చిన పుస్తకంతో వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు వెళ్లి రైతుబంధు రైతు బీమా సహా పలు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకుంటారు మూడు నెలలుగా పట్టా పాస్ పుస్తకాలు అందక రైతులు ఆ లబ్ధి కోల్పోతున్నారు కేవలం కొత్త రిజిస్ట్రేషన్లు మాత్రమే కాదు గతంలో పార్టీ బీలో ఉండి వివాదాలు పరిష్కారమైన భూములు విరాసత్ చేసుకున్నవి భాగ పరిష్కారాలు డిజిటల్ సంతకాలు పూర్తయిన భూములు ఇలా వివిధ రకాల భూములకు పాసుపుస్తకాలు రావడం లేదు పది గుంటలు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఇంతవరకు పాస్బుక్ రాలేదు అదే ప్రధాన సమస్య పాస్బుక్ సంబంధించిన చార్జెస్ మొత్తం కట్టేసిన ఏదైనా రైతు బంధు మోడీ డబ్బులకు కానీ దానికైనా అప్లై చేసుకుందాం అంటే కూడా పాస్బుక్ అడుగుతున్నారు దాని వల్ల ఇబ్బంది అవుతుంది పాస్బుక్ ఎవరిని అడగాలో తెలుస్తా లేదు పైనుంచి ఇంకా బుక్స్ ప్రింట్ అవ్వట్లేదు అందుబాటులోకి రాలేదు అని అంటున్నారు పది గుంటల భూమి తీసుకొని నాలుగు నెలలు అవుతుంది మేము లోన్ కు పెట్టుకోవాలన్నా ఎవరికైనా అమ్ముకోవాలన్నా ఇబ్బంది అవుతుంది పాస్బుక్ బరాబరి అని పేపర్ అని ఇచ్చిండ్రు పాస్బుక్ వేయలేదు దాని కొరగా పాస్బుక్ రావాలని కోరుతున్నాము ఎంఆర్ఓ అడిగినాము వస్తే ఇస్తాము ఇప్పుడైతే పేపర్ ఇచ్చినామని చెప్పింది ఇక మొన్న నెల నుండి వస్తే ఇస్తామని చెప్పింది ఎందుకు అంటే వస్తే పంపిస్తాము గవర్నమెంట్ ఇస్తే పంపిస్తాము పైనుండి రాలేదు మాకు అని చెప్పిండ్రు మాకు పేపర్ ఇచ్చిండ్రు కాబట్టి ఆ పేపర్ మాకు పాస్బుక్తే కావాలని మేము కోరుకుంటున్నాం పట్టా పాస్ పుస్తకాల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు సీసీఎల్ఏ నుంచి వస్తాయని సర్ది చెప్పి పంపిస్తున్నా సమస్య పరిష్కారం కావటం లేదు అత్యవసరం ఉన్న కొందరు రైతులు మీ సేవా కేంద్రంలో మూడు వందలు పెట్టి డూప్లికేట్ పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటున్నా అవి అందక కర్షకులు ఆవేదనకు గురవుతున్నారు వానాకాలం పంటల సాగు ప్రారంభమవుతున్నందున పాస్ పుస్తకాలు రాకపోవడంతో కొత్తగా కొనుగోలు చేసిన భూమిపై పంట రుణాలు యంత్రాల కొనుగోలు రుణాలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది ధరణిలో రిజిస్ట్రేషన్ చేసిన పుస్తకాలు ముద్రించి పంపే బాధ్యత తీసుకున్న ఏజెన్సీ పాత బిల్లులు రాకపోవడంతో కొత్తవి పంపించట్లేదన్న ప్రచారం సాగుతోంది రైతులు రోజు వస్తుండటంతో ఏం చెప్పాలో రెవెన్యూ అధికారులకు అర్థం కావడం లేదు దగ్గర నుంచి నేను భూమి జరిగింది ఆ రోజు నుంచి కరెక్ట్ నెల నెల పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు పాస్బుక్ ఇవ్వమంటే ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే అంటున్నారు మరి బ్యాంక్ లోన్గా వెళ్ళడం కానీ వెళ్ళినా కూడా పాస్బుక్కే అడుగుతారు మాకు చిన్న పేపర్ ఇచ్చారు ఆ పేపర్ నుంచి చేసుకోండి వస్తుంది అని అంటున్నారు అదేమో ఎక్కడ పోయినా చెల్లట్లేదు చాలా ఉన్నాయి చాలామంది కూడా తిరిగి పోతున్నారు పాస్బుక్ కావాలి కంపల్సరీ అయితే నాకు నాగారం శివార్లో ఒక ఎకరా ముప్పై ఆరు గుంటల భూమి గతంలో ఉండింది డిఎస్ పెండింగ్ ఇప్పటి వరకు నాకు క్లియర్ కాలేదు నేను అందువల్ల మాకు పాస్బుక్ కూడా రాలేదు ఇంకా అదే ఆశలో మేము కూడా వస్తుందిలే అనుకొని వాళ్ళ మాటలు నమ్ముతున్నాము అంతవల్లే ఉంటున్నాం తప్పితే మా సమస్యకు అయితే పరిష్కారం ఇంకా లభించలేదు ఉన్నదానికి పాస్బుక్ పట్ట పాస్బుక్ అడుగుతారు కాబట్టి దాన్ని పెట్టడానికి కూడా మా దగ్గర పాస్బుక్ లేనప్పుడు ఆ వచ్చే అవకాశాన్ని మేము సద్వినియోగపరచుకోలేని పరిస్థితులు అయిపోతున్నాం కదా సమస్య పరిష్కారంపై ఏ అధికారిని సంప్రదించినా సరైన సమాధానం రావడం లేదు పాస్ పుస్తకాలు అందని వారు అత్యవసరమై భూములు అమ్ముకుందామన్నా ఆ అవకాశం లేకుండా పోతోంది అధికారులు ఈ పాస్ పుస్తకంతో రైతుబంధు కిసాన్ సమ్మాన్ నిధి సహా అన్ని లావాదేవీలు చేసుకోవచ్చని రైతులకు సూచిస్తున్నారు ఇప్పటికైనా కొత్త పాస్ పుస్తకాల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు